మొదటి టిప్, ఇలా ఒక చిన్న బాల్ని తీసుకొని రెండు కర్పూర బిళ్ళలను ఇలా స్మాష్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా మాత్రమే షాంపూను యాడ్ చేయాలండి. మనం తీసుకున్న దాన్ని బట్టి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఇప్పుడు ఈ వాటర్ని కొద్దిగా తడిపేసి మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నామనుకోండి, బొద్దింకలు కానీ మన ఇంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఎప్పుడు చూసినా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మళ్ళీ ఈ వాటర్లో క్లాత్ను ముంచేసి నైట్ పూట కిచెన్లో బల్లులు కానీ బొద్దింకలు ఎక్కువగా చేరుతూ ఉంటాయి కదండి, ఇలా మనము కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత ఈ వాటర్తో కిచెన్ ఫ్లోర్ని కానీ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నామనుకోండి, బొద్దింకలు కానీ బల్లులు అనేవి దరి చేరకుండా ఉంటాయి. ఇదే క్లాత్తో మనము వాష్రూమ్లో ఉండే ఇలాంటి అద్దాలను కానీ డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలను క్లీన్ చేసామనుకోండి, మన ప్రతిబింబం అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ప్రతిరోజు మనము ఇలాంటి డైనింగ్ టేబుల్ పైన కానీ చిన్న చిన్న టేబుల్స్ పైన తినేటప్పుడు ఇలా మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈగలు వాలినప్పుడు ఈ క్లాత్తో క్లీన్ చేసామనుకోండి నీట్గా ఉంటుంది, ఎలాంటి ఈగలు కానీ దోమలు కానీ రావు. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి ప్యాకెట్స్లో కానీ మనము అగరబత్తులను వాడినప్పుడు స్మెల్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుందండి. ఎక్కువగా స్మెల్ రానప్పుడు మాత్రమే ఈ టిప్ని యూజ్ చేయాలి. జవాజు పౌడర్ అనేది మనకి కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి. దాని పొడిని మనము కొంచెం ఈ అగరబత్తుల పైన ఇలా బాగా రుద్దేశామనుకోండి, ఆ పొడి అనేది మంచి సువాసన అనేది వస్తుంటుంది. మనము ఇలా అగరబత్తుల వాసన రాను మనము దేవుని గదిలో కానీ ఇంట్లో ఎప్పుడైనా మంచి సువాసన కోసం వెలిగించుకోవాలి అంటే ఇలా జవాదు పౌడర్ని వేసి వెలిగించుకోండి. అగరబత్తులు ఎక్కువసేపు వెలగటమే కాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ఫంక్షన్స్కి కానీ పండగలకి ఇంట్లోకి ఎప్పుడైనా షుగర్ని ఎక్కువ కేజీలు తెచ్చుకున్నప్పుడు నల్ల చీమలు కానీ ఎర్రచీమలు అనేవి పడుతూ ఉంటాయండి. ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నామో ఆ బాక్స్ క్యాప్ని పెట్టేసిన తర్వాత వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఇలా క్యాప్ పైన కొద్దిగా వేసి ఏదైనా క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో ఈ వెనిగర్ని బాక్స్ మొత్తానికి కూడా ఇలా రుద్దేసేయాలి. ఈ ఘాటైన స్మెల్లికి చీమలే కాదండి బొద్దింకలు కూడా దరిచేరకుండా ఉంటాయి. ఇలా పూర్తిగా రాయకుండా కొద్దిగా తడితడిగా ఉంచేసామనుకోండి చాలా రోజుల పాటు అలాగే ఉంటుంది. మన ఇంట్లో ఒక డస్టర్ని తీసుకొని ఇలా చిన్న పీస్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కిచెన్కి సంబంధించిన సీజర్ కానీ నైఫ్ కానీ పీలర్ కానీ స్టిక్ కానీ ఏదైనా సరేనండి, ఇలా షార్ప్గా ఉన్న దాన్ని ఈ డస్టర్లోకి పెట్టేసామనుకోండి షార్ప్నెస్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. ప్రతిసారి వీటి కోసం మనము కిచెన్లో వెతకాల్సిన పని లేకుండా ఈజీగా తీసుకొని మన పనిని సులువుగా చేసుకోవచ్చు. చిన్న కూలింగ్ బాటిల్స్ కానీ లేదా మామూలు సైజు వాటర్ బాటిల్ని తీసుకొని నైఫ్తో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా రెండు కొన భాగాలను కట్ చేసి తీసేయండి. మిడిల్ భాగాన్ని మాత్రమే మనము యూజ్ చేసుకోవాలండి. ప్రతిరోజు ఇంట్లో మనము ఇలా చీపురు కట్టతో చిమ్ముతున్నప్పుడు ఒక్కొక్కసారి దాని పుల్లలు అనేవి ఇలా బయటికి వచ్చేస్తాయండి. దీనివల్ల మనకి చీపురు కట్ట అనేది 3 మంత్స్కి ఒకసారి కూడా మళ్ళీ కొత్తది కొనాల్సిన పని కూడా ఉంటుంది. ఇలా డబ్బులు వేస్ట్ చేయకుండా క్యాండిల్ సహాయంతో మనము ముందుగా కట్ చేసుకున్న ఈ మిడిల్ వాటర్ బాటిల్ని ఇలా చీపురు కట్ట యొక్క మధ్యలో పెట్టేసేయాలండి. ఎక్కడైతే చీపురు కట్ట లూజ్గా ఉందో అక్కడైతే పుల్లలు ఊడిపోతూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో ఈ వాటర్ బాటిల్ని పెట్టేసి మనము ఇలా కొద్దిగా వేడి చేసామనుకోండి అది పూర్తిగా గట్టిగా అత్తుక్కపోతుంది. అప్పుడు చీపురు కట్ట అనేది గట్టిగా ఉండటం వలన మనము ఎంత ఊడ్చినా కూడా పుల్లలు అనేవి ఒక్కటి కూడా బయటికి రాకుండా ఉంటాయి. దీనివల్ల చీపురు కట్టను మనము చాలా నెలల పాటు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా అకేషన్స్కి కానీ మనము ఇంట్లో బ్యాంగిల్స్ని ఇలా టైట్గా ఉన్న వాటిని వేయాలనుకున్నప్పుడు మన చేతికి ఎక్కడైనా తెగుతుందేమో అని ఇబ్బంది పడుతూ ఉంటామండి, ఇలా ప్లాస్టిక్ కవర్ని మన చేతికి గట్టిగా ముడి వేసి ఆ తర్వాత టైట్గా ఉన్న బ్యాంగిల్స్ కానీ లేదా మామూలు బ్యాంగిల్స్ని వేసామనుకోండి మన చేతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము తక్కువ టైంలో ఇలా ఎన్ని బ్యాంగిల్స్ అయినా ఈజీగా వేసుకోవచ్చు. తీసేటప్పుడు కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ప్యాకెట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా క్యాన్లో వేసిన తర్వాత ఈ ఖాళీ ప్యాకెట్ని పడేయకుండా పైన పూర్తిగా కట్ చేసేయాలి. మన ఇంట్లో ఉండే టమాటోలు కానీ నిమ్మకాయలు కానీ పచ్చిమిర్చి ఏవైనా సరేనండి,
ఇలాంటి వెజిటేబుల్స్ని ఈ ఆయిల్ కవర్లో వేసి మనము స్టోర్ చేసుకున్నామనుకోండి, ఈ టమాటాలు అనేవి ఎక్కువగా పండు బారిపోకుండా, నిమ్మకాయలు అనేవి కుళ్ళిపోకుండా ఇలా ఎన్ని రోజులైనా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. డస్ట్బిన్ కవర్ని ఇందులో పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి మనం వెయిట్ ఎక్కువగా ఉన్నవి వేసామనుకోండి, కవర్ అనేది కింది భాగానికి వచ్చేసి మన చెత్త కూడా ఇలా డస్ట్బిన్లో పడుతుంది. మళ్ళీ దాన్ని కడగాల్సిన పని కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా డబుల్ గమ్ టేపును కొద్దిగా తీసుకొని రెండు క్యాప్స్కి అతికించేసి టూ సైడ్స్ కూడా వీటిని పెట్టేసేయాలి. కూరగాయలు తీసుకునే కవర్కి అయితే ఇలా పట్టుకునే వాటిని వస్తాయి కాబట్టి దానికి పెట్టేసేయచ్చండి. ఇలా డస్ట్బిన్ కవర్ని కొద్దిగా హోల్ చేసి మనము ఈ క్యాప్కి ఇలా గట్టిగా తొలగించేసామనుకోండి, మనము ఎంత వెయిట్ వేసినా కూడా ఆ కవర్ అనేది జరిగిపోకుండా ఈ క్యాప్ మధ్యలోనే ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. నిమ్మకాయను కొద్దిగా కట్ చేసి ఒక చిన్న పీస్ని తీసుకొని మన నెయిల్స్ని బాగా రుద్దాలండి. ఇలా చేయడం వలన నెయిల్స్ అనేవి ఎప్పుడైనా పుచ్చిపోయినప్పుడు కానీ లేదా గరుకుగా తయారైనప్పుడు ఇలా అప్లై చేసామనుకోండి, నెయిల్స్ అనేవి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా పుచ్చిపోకుండా ఉంటాయి. చిన్నపిల్లలు చాలామంది నోట్లో పెట్టుకుంటారండి, ఎందుకంటే మన నెయిల్స్లో మధ్యలో ఉండే డస్ట్ కూడా అది అలా నోట్లో పెట్టుకున్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్ని కూడా ఫేస్ చేసేవాళ్ళు ఇలా చిన్నపిల్లల గోర్లను కూడా నిమ్మకాయతో బాగా రుద్దేశామనుకోండి, అందులో ఉండే బ్యాక్టీరియా అనేది పూర్తిగా చనిపోతుంది, అప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. ఒక నిమిషం పాటు చేసిన తర్వాత పొడి క్లాత్తో ఈ నెయిల్స్ని ఇలా తుడుచుకోవాలి. టైం దొరికినప్పుడు 1 మంత్కి ఒకసారి కానీ 2 మంత్స్కి ఒకసారి ఇలా చేశారనుకోండి, రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా కనబడుతుంది. మెయిన్ డోర్స్ కానీ లేదా బెడ్రూమ్ డోర్స్ అనేవి ఫ్రీగా లేనప్పుడు ఒక్కొక్కసారి మనము డోర్ క్లోజ్ చేసేటప్పుడు టైట్గా వస్తుందండి. అలాంటప్పుడు ఇలాంటి సబ్బును తీసుకొని ఎక్కడైతే స్క్రూస్ ఉన్నాయో ఆ ప్లేస్లో మనము ఈ సబ్బుతో బాగా రుద్దేశామనుకోండి, మనము డోర్ వేసినా కానీ తీసినా కానీ టైట్గా కాకుండా ఈజీగా లూజ్గా వచ్చేస్తుంది. కడాయిలో మనము ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అనేది ఫ్రెష్గా కాకుండా ఇలా ఆయిల్ మొత్తం కూడా నల్లగా ఉంటుందండి. మళ్ళీ మనము ఈ ఆయిల్ని యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలా జల్లి గిన్నెను కానీ ఏదైనా ఒక చిల్లులు ఉన్న స్పూన్ని తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ని పూర్తిగా కాకుండా ఇలా హాఫ్ కట్ చేసి మాత్రమే వేసుకోవాలి. పూర్తిగా టిష్యూ పేపర్ని వేసామనుకోండి ఆయిల్ అనేది కిందికి చేరడం కష్టమవుతుంది. ఒక మడత కానీ 2 మడతలు మాత్రమే పెట్టిన తర్వాత ఇలా మనము టిష్యూ పేపర్ నుంచి ఆయిల్ని సెపరేట్ చేసామనుకోండి ఆయిల్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత మనం దీన్ని దేనికి యూజ్ చేసినా కూడా ఫ్రెష్ ఆయిల్ లాగానే కనిపిస్తుంది. ఈ ఆయిల్ అనేది కిందికి రావడానికి టైం తీసుకుంటుంది. మనము ఒక స్పూన్ని కానీ ఇలా గోడకు ఆనిచి కొద్దిసేపు అలాగే పెట్టేశామనుకోండి ఆయిల్ అంతా కూడా ఇలాంటి బౌల్లోకి వచ్చేస్తుంది. చూడండి ఆయిల్ అనేది ఎంత ఫ్రెష్గా వచ్చేసిందో, ఒక్క చుక్క కూడా నలుపు లేకుండా ఇలా ఆయిల్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఒక వైపర్ స్టిక్ని తీసుకొని మన ఇంట్లో వేస్ట్గా ఉన్న 2 సాక్స్లను కానీ లేదా పాడైపోయిన సాక్స్లను తీసుకొని ఇలా 2 వైపులా కూడా ఈ వైపర్ స్టిక్కి వేసేయాలి. ఈ వైపర్ స్టిక్తో పైన ఉన్న కబోర్డ్స్ని కానీ లేదా స్టూల్ కానీ నిచ్చెన కానీ యూజ్ చేయకుండా ఫ్యాన్ని క్లీన్ చేయాలంటే ఈ వైపర్ స్టిక్కి సాక్స్లు వేసి క్లీన్ చేసామనుకోండి మన పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. ఇలా ఇంట్లో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నా సరేనండి ఒక వైపర్ స్టిక్తో ఈజీగా కింది నుంచి క్లీన్ చేసుకోవచ్చు. అంతే కాదండి, ఈ వైపర్ స్టిక్తో మనము ఇలా 2 వైపులా కూడా ఫ్యాన్ని నీట్గా తుడుచుకోవచ్చు. చాలామంది వైపర్ స్టిక్తో ఒక్క సైడ్ మాత్రమే క్లీన్ చేసుకుంటాం అనుకుంటాం, కానీ ఇలా వైపర్ స్టిక్ సహాయంతో 2 వైపులా కూడా ఫ్యాన్ని క్లీన్ చేసుకోండి. వైపర్ స్టిక్తో ఫ్యాన్నే కాదండి కబోర్డ్స్ని కూడా నీట్గా తుడుచుకోవచ్చు. గంటల్లో అయ్యే పనులను ఇలా నిమిషాలలోనే ఈ టిప్స్తో చేసుకోవచ్చు. ఫ్యాన్కు ఉండే డస్ట్ అనేది ఎంతగానో వచ్చేసింది. కిరాణి బిర్యానీ బాక్సులు కానీ పగిలిపోయిన ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదా, వాటిని తీసుకొని మేకును కొద్దిగా వేరు చేసి ఈ బిర్యానీ బాక్స్ యొక్క కింది భాగాన చిన్న చిన్న హోల్స్ కానీ ఇలా మేకుతో చేసుకోవాలి. ఇలాంటి బాక్స్ను కిచెన్ సింక్లో గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు వేస్టేజ్ ఉంటుంది కదండి, వాటర్తో కానీ మనము డైరెక్ట్గా ఇందులో వేసేసామనుకోండి కిందికెళ్ళి వాటర్ అనేవి పోతాయి కాబట్టి ఆ వేస్టేజ్ని అంతా కూడా డైరెక్ట్గా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపించిన మాదిరిగా డస్టర్ని చిన్న చిన్న పీసెస్గా 4 కానీ మనకి నచ్చిన విధంగా ఎన్ని పీసెస్ అయినా కట్ చేసుకోవాలి.
మన ఇంట్లో ఉండే డైనింగ్ టేబుల్ కానీ, డ్రెస్సింగ్ టేబుల్ కానీ, చైర్స్ కానీ, సోఫా కానీ, బెడ్స్ కానీ, వాటి కింద ఇలా మనము డస్టర్ని పెట్టేసామనుకోండి, మనము జరపడానికి చాలా వీలుగా ఉంటుందండి. ఎక్కువగా కష్టపడాల్సిన పని లేకుండా, కింద ఫ్లోర్ కూడా లైన్స్ పడకుండా నీట్గా ఉండాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదే డస్టర్ని మనము చిన్న రోల్లో ఏదైనా దంచేటప్పుడు కింద శబ్దం రావటం కానీ లేదా క్రాక్స్ అనేది రావటం లాంటివి జరిగినప్పుడు ఇలా డస్టర్ని పెట్టి దంచేసామనుకోండి, మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. పెరుగును మనము 2-3 రోజులు ఫ్రిడ్జ్లో కానీ బయట అలాగే పెట్టేసామనుకోండి, పుల్లగా తయారవుతుంది కదా. పుల్లగా మారకుండా ఉండాలంటే ఎండు కొబ్బరి ముక్కను చిన్న పీస్ కట్ చేసి ఈ పెరుగు దాంట్లో వేసామనుకోండి, పెరుగు అనేది పుల్లగా మారకుండా ఉంటుంది. డస్టర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇలాంటి ఖాళీ బాక్స్లో పెట్టేసుకోవాలి. నెయిల్ పాలిష్ని రిమూవ్ చేయాలంటే ఈ డస్టర్ పైన నెయిల్ రిమూవ్ని వేసి మనం నెయిల్స్ పెట్టి ఇందులో తిప్పేసామనుకోండి, నెయిల్ పాలిష్ అనేది రిమూవ్ అవుతుంది. నెయిల్ రిమూవ్ని మనము చేతిపైన వేసుకున్నామనుకోండి ఎక్కువగా వేస్టేజ్ అయిపోతుంది కదా. దోషపెనం పైన దోషలు అనేవి సరిగా రానప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టి పెనం పైన కొద్దిగా సాల్ట్ను వేయండి. ఈ సాల్ట్ వేడెక్కేదాకా పెనం పైన అలాగే ఉంచేసి టిష్యూ పేపర్తో కానీ ఏదైనా క్లాత్తో కొద్దిగా ఈ పెనాన్ని ఇలా రఫ్ చేయాలి. ఇలా రుద్దేసిన తర్వాత ఈ సాల్ట్ వేడెక్కిన తర్వాత ఈ సాల్ట్ను కూడా తీసేసి మరొకసారి టిష్యూ పేపర్తో ఈ పెనాన్ని పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి దోష పెనం అనేది బాగా వేడెక్కాలి. ఆ తర్వాత మనము ఆనియన్తో రుద్దాల్సిన పని కూడా ఉండదండి. డైరెక్ట్గా స్పూన్తో దోషపిండిని వేసేసి దోశలు వేసుకున్నామనుకోండి పెనానికి అస్సలకే అతుక్కోకుండా వస్తాయి. ఇక్కడ చూడండి, దోష అనేది పెనం నుంచి సెపరేట్ అయిపోయింది. ఆనియన్తో రుద్దకపోయినా ఆయిల్ వేయకపోయినా కూడా దోష పెనానికి దోషలు అనేవి అతుక్కోకుండా వస్తాయి. ఇంట్లో ఉండే బెల్ట్లను అలాగే పెట్టేశామనుకోండి స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. వీడియోలో చూపించిన మాదిరిగా బెల్ట్లను ఇలా రౌండ్గా ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్న సైజులో మనము మడత పెట్టేసుకొని సెల్ఫ్లో కానీ కబోర్డ్లో కానీ మేకుకు కానీ తగిలించుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది. ఫంక్షన్స్కి కానీ పండగలకి కానీ ఇంట్లో ఎప్పుడైనా ఇలాంటి స్టోన్స్ బ్యాంగిల్స్ కానీ కాస్ట్లీ బ్యాంగిల్స్లు వేసుకున్నప్పుడు మనము గిన్నెలు క్లీన్ చేయటం కానీ బట్టలు వాష్ చేయాల్సిన పని వచ్చినప్పుడు బ్యాంగిల్స్ యొక్క స్టోన్స్ అనేవి రాలిపోవటం కానీ షైనింగ్ తగ్గటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఏదైనా పని చేయాలన్నప్పుడు బ్యాంగిల్స్ని తీయకుండానే మన పనిని ఈజీగా చేసుకోవచ్చు. వేస్ట్గా ఉన్న సాక్స్ని తీసుకొని కింది భాగాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా బ్యాంగిల్స్కి మనము ఈ సాక్స్ను వేసి మన పనిని చాలా సులువుగా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా గిన్నెలు క్లీన్ చేయటం కానీ లేదా పూరీలు గోధుమ పిండితో మనము చపాతీలు చేసేటప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదండి, మనము రాత్రిపూట ఇదే బ్యాంగిల్స్తో పండుకోవాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి శారీస్కి కూడా ఈ బ్యాంగిల్స్ తగిలి దార పొగులు లేస్తూ ఉంటాయి. అలాంటి వాటికి కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఒక వ్యూవర్స్ నన్ను ఇత్తడి కుందులను ఎలా క్లీన్ చేసుకోవాలనో చూపించండి మేడం అని కామెంట్ పెట్టారండి. వారికే కాకుండా అందరికీ కూడా యూజ్ అవుతుందండి. చూసారు కదండి, ఇక్కడ ఇత్తడి కుందులు అనేవి చాలా జిడ్డుగా నల్లగా మారిపోయాయి. హాఫ్ నిమ్మకాయను తీసుకొని కొద్దిగా సాల్ట్ను వేసుకోండి. వాటర్ని వేయకుండా వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఈ సాల్ట్లో కలిపేసి మనము స్క్రబ్బర్తో కానీ లేదా డైరెక్ట్గా ఈ నిమ్మకాయకి ఈ సాల్ట్ను రుద్దేసి అప్పుడు మనము ఈ ఇత్తడి వాటిని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు అలాగే వదిలేసి విమ్ లిక్విడ్ని కానీ లేదా వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని వేసుకొని మరొకసారి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన దానిపై ఉండే జిడ్డు మరకలు అనేవి ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా చూసారు కదండి, ఎంత జిడ్డు పట్టినా కుందులైనా సరేనండి దానిపై ఉండే జిడ్డు అనేది త్వరగా పోవాలంటే ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈ లోపటి భాగాన స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోలేం కాబట్టి బ్రష్తో కానీ ఇలా నైఫ్తో కానీ క్లీన్ చేసుకున్నామనుకోండి ఈ నల్లటి జిడ్డు కూడా త్వరగా పోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, పేస్ట్ను తీసిన తర్వాత మనము ఈ బాక్స్ను పడేసాం కదండి, వేస్ట్గా పడేయకుండా ఇలా పైన ఉన్న వాటిని పూర్తిగా కట్ చేసుకోవాలి. డబుల్ గమ్ టేపును తీసుకొని ఈ బాక్స్కి పైవైపున కింది వైపున ఇలా రెండుగా అతికించేసి మనము కిచెన్లో కానీ డ్రెస్సింగ్ టేబుల్లో కానీ మీకు ఎక్కడ వీలుగా ఉంటే ఆ ప్లేస్లో దీన్ని అతికించేసేయాలి. కిచెన్కి సంబంధించిన నైఫ్ను కానీ పీలర్ని కానీ ఇలాంటి చిన్న చిన్న స్పూన్స్ని కానీ మనకి ఏది
ఈజీగా ఉండే వాటిని అన్నిటినీ కూడా పెట్టేసుకోవచ్చు. ప్లాస్టిక్ బాక్సులు కానీ స్టీల్ బాక్సుల యొక్క మూత అనేది లూజ్గా ఉందనుకోండి, దాంట్లో మనము ఏది స్టోర్ చేసుకున్నా కానీ పురుగు పట్టడం కానీ మెత్తగా తయారవుతాయి. క్లాత్ బ్యాగులు ఉంటాయి కదండి, ఆ క్లాత్ బ్యాగ్ని ఇలా డబ్బా పైన పెట్టేసి మనకి ఎక్కువగా ఉంటే ఇలా సీజర్తో కట్ చేసుకొని అప్పుడు క్యాప్ను పెట్టేశామనుకోండి, దాంట్లోకి గాలి చొరబడకుండా ఉండటం వలన ఏవి మెత్తగా కాకుండా పురుగు పట్టకుండా క్యాప్ అనేది లూజ్గా కాకుండా టైట్గా ఉంటుంది. ఇలా మూత లూజ్గా ఉందని వేస్ట్గా పారేయకుండా ఇలా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో కూరగాయలను ఏవైనా కట్ చేసినప్పుడు వేస్టేజ్ అంతా కూడా ఇలా పక్కనే ఉంటుందండి, మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదా. ఇలా ఏవి కట్ చేసినా కానీ మన ఇంట్లో వేస్ట్గా ఉండే క్యాప్తో జాయింట్ ఉండే ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదండి, కూరగాయలు తీసుకున్నప్పుడు కానీ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు వస్తుంది, వాటిని మనము ఇలా టేబుల్ కింద కానీ కబోర్డ్స్ కింద పెట్టేసి ఆ వేస్టేజీని అంతా కూడా దీంట్లోకి వేసేయచ్చు. అప్పుడు మళ్ళీ దీన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు, మనకి కిచెన్లో పని అనేది చాలా త్వరగా అయిపోతుంది. కబోర్డ్స్ని కానీ ఏవైనా టేబుల్స్ని క్లీన్ చేయాలంటే ఇలా చేతికి వేస్ట్గా ఉన్న ఒక సాక్స్ను వేసుకొని ఇలా కబోర్డ్స్ని క్లీన్ చేసామనుకోండి, దానికి ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇలాంటి సాక్స్తో కబోర్డ్స్నే కాదండి, మన ఇంట్లో ఉండే టీవీని స్పీకర్స్ని అన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవాలి. అదే సాక్స్ని ఇలా రివర్స్లో తీసి మరొకసారి క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది స్విచ్ బోర్డ్స్ని బెడ్రూమ్లో ఇలా మనకి చేతికి అందే విధంగానే పెట్టిస్తున్నారండి. అలాంటప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇలాంటి చిన్న చిన్న హోల్స్లో వాళ్ళు వేలును పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాం కదండి, ఇలా ప్లాస్టర్ని వేసేసామనుకోండి ఆ స్విచ్ బోర్డ్లో పిల్లలు అస్సలకే ఇలా వేలు పెట్టే అవకాశం ఉండదు. ఆ తర్వాత మనం కొద్దిగా ఓపెన్ చేసి ఇలా ఛార్జింగ్ కానీ ఏదైనా స్విచ్ వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఎన్నో ఉంటాయి కదండి, మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనం డస్ట్బిన్కి కానీ దేనికైనా యూజ్ చేసేటప్పుడు బాటిల్కి కవర్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా వేసేయాలి. బాటిల్కి పెట్టిన కవర్స్ అన్నిటినీ కూడా ఇలా తీసేసి దగ్గరికి అనేసామనుకోండి, కవర్స్ అనేవి ఇలా పల్చగా అయిపోతాయి. అప్పుడు మనము ఏదైనా కార్డ్బోర్డ్ బాక్స్లో మధ్యలో పెట్టేశామనుకోండి, దాంట్లో నుంచి తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలా డస్ట్బిన్ కవర్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ప్రతిసారి వెతకాల్సిన పని కూడా అస్సలకే ఉండదు. ఇలా చేయడం వలన ఒక కవర్ వెనుక మరొక కవర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి ఒకటి తీసుకొని ఇలా వంట సోడాను అలాగే వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా వేయాలి. బాత్రూంలో కానీ లేదా సింక్లో ఇలాంటి ట్యాప్స్ ఉంటాయి కదండి, ఈ క్యాప్ను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేయండి. ఇలా ఒక 5 నిమిషాలు పెట్టడం వలన దాని హోల్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. ఇలా సరుకులు తెచ్చుకున్నప్పుడు, జీలకర్రను ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు మనము ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాం కదండి, త్వరగా పురుగు పట్టే అవకాశం కానీ మెత్తగా అవ్వడం అలాంటివి జరిగినప్పుడు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దాంట్లో నుంచి ఇలా 3 రాళ్ళ ఉప్పును వేసి మనము స్టోర్ చేసుకున్నామనుకోండి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. జంతికలు, కారపూస మొదలైనవి కారం పదార్థాలు ఎప్పుడైనా చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నామనుకోండి, 1 స్పూన్ టేబుల్ సాల్ట్ను ఒక పల్చని గుడ్డలో మూట గట్టి అడుగున వేసామనుకోండి, అవి చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి, మెత్తగా అస్సలకే ఉండవు. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, మనం జీడిపప్పుని కానీ కాజును తెచ్చుకున్నప్పుడు ఇలా బాక్స్లో స్టోర్ చేసుకునేటప్పుడు 3 లవంగాలను ఇందులో వేసామనుకోండి, అవి పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఆనియన్స్ని కట్ చేసినప్పుడు దానిపై ఉండే తొక్కను కట్ చేస్తాం కదండి, అది వేస్ట్ అని పడేస్తాం, కానీ కబోర్డ్స్లో ఇలాంటి మరకలు ఏవైనా ఉన్నప్పుడు మనము ఇలా ఆనియన్ తొక్కతో క్లీన్ చేసామనుకోండి, ఆ మరకలు అనేవి చాలా ఈజీగా పోతాయి. ఇలాంటి పెన్సిల్ గీతలు కానీ పెన్ గీతలు పోవాలంటే నెయిల్ పాలిష్ రిమూవ్ ఉంటుంది కదండి, దాంతోటైనా క్లీన్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు దానిపై ఉండే పొట్టును ఈజీగా రావాలంటే పైన ఉన్న తొక్కను తీసేసి ఇలా నైఫ్తో మధ్య మధ్యలో ఇలా గాట్లు పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా రావటమే కాకుండా మనం కట్ చేయడం కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ అవుతాయి కాబట్టి వేయించడంలో కూడా చాలా త్వరగా వేగిపోతాయి. పిల్లల లంచ్ బ్యాగ్ ఉంటుంది కదండి, మనము ప్రతిసారి దీన్ని వాటర్తో క్లీన్ చేయలేకపోతాం, కానీ ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దాంట్లో హాఫ్ని కట్ చేసుకోండి.
ఇలా కట్ చేసిన ఆఫ్తో లంచ్ బ్యాగ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా అడుగు భాగాన్ని క్లీన్ చేసినప్పుడు దానికి డస్ట్ అనేది చాలా వస్తుందండి. చూసారు కదండి, మనం స్పూన్ కానీ ఇంకేదైనా అందులో వేసినప్పుడు దానికి పూర్తిగా అంటుకుంటుంది, పిల్లల హెల్త్ కూడా పాడవుతుంది. ఇలా మిగిలిన కట్ చేసిన హాఫ్ టిష్యూ పేపర్ని అడుగు భాగాన పరిచేసామనుకోండి, డస్ట్ పడకుండా ఉంటుంది. కర్రీ దీంట్లో పెట్టినప్పుడు కొద్దిగా వలికినా కూడా టిష్యూ పేపర్ అనేది పూర్తిగా అబ్జర్వ్ చేస్తుంది. మన ఇంట్లో ఎక్స్ట్రాగా ఉన్న పిల్లోస్ ఉన్నాయనుకోండి, దానికి పిల్లో కవర్ని వేసి బయట పెట్టేసామనుకోండి, మురికిగా తయారవుతుంది కదా. పాడపోయిన టీషర్ట్లు ఉంటాయి కదా, ఎక్స్ట్రాగా ఉన్న ఈ పిల్లోకి పెట్టేశామనుకోండి, బయట పెట్టినా కానీ సెల్ఫ్లో కబోర్డ్లో పెట్టినా కూడా డస్ట్ పడకుండా ఉంటుంది. మనం డైరెక్ట్గా ఈ టీషర్ట్ని తీసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా తిరిగి వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.